అధికారం ఉంది కదా అని వైసీపీ సానుభూతి పరులు నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం దుర్మార్గమని కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమారెడ్డి తెలిపారు. ఎన్నికల్లో పరాజయం అనంతరం ఆయన తొలిసారిగా కావలి పట్టణంలో పర్యటించారు. పుల్లారెడ్డి నగర్లోని వైసీపీ సానుభూతి పరుడు శ్రీనివాసరెడ్డి ఇంటి నిర్మాణంను ఇటీవల అధికారులు కూల్చివేశారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే ఇంటిని పరిశీలించి శ్రీనివాసరెడ్డితో మాట్లాడారు. పేద రైతు పాలు పోసుకుని జీవించే శ్రీనివాసరెడ్డి ఇంటి నిర్మాణాన్ని కక్ష సాధింపుతోనే కూల్చివేశారన్నారు. తాము అధికారంలో ఉండగా ఇలాంటి పనులు చేయలేదన్నారు. ఆయన వెంట పలువురు వైసీపీ నాయకులు ఉన్నారు. ఈ రోజు ప్రజలు కావలి నియోజకవర్గాన్ని ఒక మంచి మనసుతోటో గాక ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారు. ఎమ్మెల్యేగా ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించారు. ఈ రోజు మంచి చేసేదానికి సహకరిస్తే తప్పకుండా మరీ ఫ్యూచర్ లో కూడా ఎమ్మెల్యే అయ్యేదానికి అవకాశం ఉంది. నాకు తెలిసి ఎమ్మెల్యే గెలిచిన అభ్యర్థి కూడా ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నాడు. అతనికి శుభాకాంక్షలు కూడా మరీ చెప్తా ఉన్నాం. ఇప్పటికన్నా ప్రమాణ స్వీకారం తర్వాత ఇటువంటి వాటికి స్వస్తి పలికి, రౌడీజానికి స్వస్తి పలికి, కావలి నియోజకవర్గాన్ని ప్రశాంతంగా ఈరోజు మీకు అధికారం వచ్చింది కాబట్టి నీ నిజాయితీని నిరూపించుకునే దానికి నువ్వు చాలా మంచి వ్యక్తి అని చెప్తున్నావు. మీ మీడియా కావచ్చు, ప్రజలు కావచ్చు చెప్తున్నావు కాబట్టి మీరు ఎక్కడక్కడ అక్రమాలు చేయకుండా, అవినీతి చేయకుండా, మాఫియాలు చేయకుండా బ్రహ్మాండంగా పరిపాలించమని మేమంతా కూడా కోరుతున్నాం. తప్పకుండా అవి చేస్తే ఎప్పుడు కూడా మా సపోర్ట్ డైరెక్ట్గానే ఉంటుంది. లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకోం కాబట్టి తప్పకుండా అవన్నీ కూడా మంచి పనులు చేయడానికి మీరు సహకరించండి. మా సహకారం ఉంటుంది. మీరు మాఫియాగు, గూండాయిదాగు, రౌడీదాగు ఇవన్నీ చేస్తే మటుకు ప్రజలే మీకు ఎంతో దూరం ఉండదు, త్వరగా బుద్ధి చెప్తారు, దాని పర్యవసనం తొందరగా అనుభవిస్తారు. కాబట్టి ఈరోజు మీకోసం మేము చేస్తున్నాం. మంచి చేస్తే మంచి జరుగుద్ది, పెద్దగా ఆశీర్వాదం మగ ఎమ్మెల్యే అయ్యేదనుకుంటుంది. మీరు చెడు మార్గకపోతే మటుకు తప్పకుండా కావలి చరిత్రను తిరగరాస్తూ భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా విజయం సాధించి ప్రమాణ స్వీకారం చేసిన మా ప్రీతమ నాయకులు గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి ఇవే మా శుభాకాంక్షలు. మీ మన్నేపల్లి రిషికేష్, జనసేన జిల్లా అధికార ప్రతినిధి కావలి. హార్దిక శుభాకాంక్షలు. సేవే పరమావధిగా, ప్రజాసేవే తన అభిమతంగా రాజకీయాల్లోకి వచ్చి ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా గెలుపొంది ప్రభంచరం సృష్టించి అందరి ఆదరాభిమానాలు చూరగొంటూ ప్రమాణ స్వీకారం చేసిన మా ప్రీతమ శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు గాజన బాబు, ఉదయగిరి టీడీపీ నాయకులు గూడూరు వెంకటేశ్వర్లు, ఆదివైస నాయకులు మరియు మన్నేటి కాజారెడ్డి, గంగిరెడ్డిపల్లి, మన్నేటి వెంకటరెడ్డి వర్గం, ఉదయగిరి నియోజకవర్గం. హార్దిక శుభాకాంక్షలు. కావలి శాసనసభ్యులుగా భారీ మెజారిటీతో విజయం సాధించిన సేవా తత్పరులు మా ప్రీతమ నాయకులు గౌరవనీయులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ శానం హరి, 18వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ కావలి. హార్దిక శుభాకాంక్షలు. నెల్లూరు పార్లమెంటు ఎంపీగా భారీ విజయం సాధించిన సేవా తత్పరులు మా ప్రీతమ నాయకులు గౌరవనీయులు శ్రీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, కోవూరు కావలి శాసనసభ్యులుగా భారీ మెజారిటీతో విజయ కేతనం ఎగరవేసిన గౌరవనీయులు శ్రీ వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ వెంగళశెట్టి కళ్యాణి, కాపు నాయకురాలు కావలి.